శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి రచించలేదు అనే ఈ వాదనలో నిజమెంత? అనాదిగా రామాయణం ఆరు కాండలు, భాగవతం పన్నెండు స్కంధములు, మహాభారతం పద్దెనిమిది పర్వములు అనే నానుడి ప్రశస్తి తెలుగునాట ప్రతి ఇంటా వినిపించేటటువంటి అక్షర సత్యం. శ్రీరామాయణాన్ని యుద్ధకాండ 131వ సర్గ అనంతరం పరిసమాప్తం చేశాడా మహర్షి వాల్మీకి. ఇలా సీతారామ పట్టాభిషేక సర్గతో పరిపూర్ణమైన శ్రీరామాయణం తిరిగి మళ్ళీ సీతారాములు అయోధ్యలో నివసించేటటువంటి తరుణంలో రాముడు చింతాక్రాంతుడై ఉండడంతో ఆరంభమవుతుంది. శ్రీరామచంద్రమూర్తికి చింతన ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి దర్శనం నిమిత్తమై వివిధ రాజ్యాల నుంచి రాజులు, దేవతలు, మహర్షులు పలువురు విచ్చేసి రామదర్శనం చేసుకునగా చింతాక్రాంతుడైన ఆ రామచంద్రమూర్తి తన ఆలోచనలను అగస్త్య మహర్షికి వినివరిస్తాడు. అగస్త్యుడు, ఏమీ ఆ ఆలోచనలు అని ప్రశ్నించగా రాముడు, నేనేమిటి, అడవికి వెళ్ళడమేమిటి, ఈ రాక్షసులతో యుద్ధమేమిటి, ఈ రావణుడు ఎవరు, ఈ విధంగా ప్రశ్నిస్తే రావణుడి పూర్వజన్మ వృత్తాంతం, మాలి, సుమాలి, ఇలా ఆయా వృత్తాంతాలన్నీ కూడా వివరిస్తూ మరి ఒక భాగం ఉత్తరకాండ వాల్మీకి మహర్షి కృతం అనేటటువంటి ఆలోచనలు తరువాతి కాలం వారికి కలిగే విధంగా అదే ఛందస్సులో అదే రూపంలో మహర్షులు మరికొందరు కల్పించి ఉన్నారు అంటూ సంస్కృత పండితుల నిర్ణయం. మహామహోపాధ్యాయులైన అనేకులు ఈ విషయంలో ప్రస్తావన చేసి ఉన్నారు. కనుక వారిని స్మరించి కేవలం ఆరు కాండలే వాల్మీకి మహర్షి కృతం అనేటటువంటి వాదనను మనమంతా కూడా శతథా విశ్వసించవలసిన అవసరం ఉంది. 111 సర్గలతో ఉండేటటువంటి ఉత్తరకాండ 537 సర్గలతో ఉన్నటువంటి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలతో ఈ 111 సర్గలు చేర్చి 648 సర్గలు అనే ప్రశస్తి నేడు వాడుకలో ఉన్నప్పటికీ ఆరు కాండలే మహర్షి వాల్మీకి కృతం అనే వాదన అక్షర సత్యం. ఈ ఆర్ష సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం, అనుసరించి పాటిద్దాం.